ఉద్యోగులను పిలిచి చర్చల కోసం ఎదురు చూసినా వాళ్లు రాకపోవటం దురదృష్టకరమైన విషయమని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు గురువారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి టీవీ ఛానల్స్లలో కూర్చుని చర్చలు పెడితే సమస్య పరిష్కారం కాదన్నారు సమ్మెకు వెళ్లడం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్ట విరుద్ధమని కోర్టులు చెప్పాయని వెల్లడించారు తాము గత రెండు రోజులుగా ఉద్యోగులతో చర్చలు జరపడం కోసం ఆహ్వానిస్తూనే ఉన్నామని ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఉద్యోగుల కోసం తాము ఎదురు పేర్కొన్నారు వ్యక్తిగతంగా కూడా ఉద్యోగులను రమ్మని పిలిచామని పేర్కొన్న ఆయన చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ తేల్చి చెప్పారు రేపటి నుంచి కూడా తాము అందుబాటులో ఉంటామని ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరు వచ్చినా చర్చిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు పీఆర్సీ సాధన సమితి నేతలే కాదు మిగిలిన ఉద్యోగ సంఘాల నేతలు ఎవరు వచ్చినా తాము చర్చిస్తామని చర్చలకు రమ్మని తాము కోరుతున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు బాధ్యత కలిగిన నేతలు మెచ్యూరిటీ లేకుండా వ్యవహరించడం మంచిది కాదని సజ్జల అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రభుత్వం నాలుగు మెట్లు దిగడానికి సిద్ధంగానే ఉందని అయినప్పటికీ ఉద్యోగులు మొండి పట్టుదలతో వ్యవహరించడం బాధాకరమన్నారు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం సరికాదని రెచ్చగొట్టే మాటలు తాము పట్టించుకోబోమని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఒంటెద్దు పోకడలకు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని సజ్జల సూచించారు ప్రభుత్వ ఉద్యోగులు తమకు శత్రువులు కాదని సజ్జల తెలిపారు పరిస్థితి చేజారిపోకముందే చర్చలకు రావాలని సూచించారు చర్చలకు రాకుండా షరతులు పెట్టడం సమంజసం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు చర్చలు మినహా ప్రత్యామ్నాయ మార్గం ఏదీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులకు హితవు పలికారు